హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇమాన్యుయల్ ఫెర్నాండెస్. మీరు చూస్తున్నారు ఇమాన్యుయల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రెండు క్యూబ్లను అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఒకటి ఇది 2x2 రూబిక్స్ క్యూబ్, ఇంకొకటి 3x3 రూబిక్స్ క్యూబ్. ఇవి రెండు సేమ్ కంపెనీ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ ఇచ్చాను ఈ టూ ఐటమ్స్ని. ఇప్పుడు మనం ఈ రెండు రూబిక్స్ క్యూబ్ని అన్బాక్స్ చేసి వీటి క్వాలిటీ పరంగా కానీ అండ్ స్పీడ్ పరంగా కానీ ఎలా ఉన్నాయో అయితే చెక్ చేద్దాం. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ 2x2 రూబిక్స్ క్యూబ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదైతే నాకు కాస్ట్ 251 రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో నాకు. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసి మనం దీంట్లో ఏమేమి వచ్చాయో అయితే చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఈ ప్యాక్ని అయితే ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేశాను. ఇందులో మనకి ఫస్ట్ మనకు ఒక క్యూబ్ అయితే వచ్చింది. ఇది ఈ క్యూబ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీని బిల్ ఇన్వాయిస్ అనుకుంటా. అవును, ఇది బిల్ ఇన్వాయిసే. ఇది వచ్చింది. ఇంకా మనం ఇది పక్కన పెట్టేసేద్దాం, దీంతో అవసరం లేదు మనకి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ 3x3 కూడా అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ 3x3 నాకు 179 రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇస్తే. నాకు ఈ రెండు క్యూబ్స్ మనకు బడ్జెట్లోనే వచ్చాయి. ఇప్పుడు దీనైతే నేను అన్బాక్స్ చేస్తున్నాను. దీంట్లో కూడా సేమ్ క్యూబ్ అయితే వచ్చింది మనకి ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి బిల్ ఇన్వాయిస్ ఇది కూడా. సో వీటిని అయితే పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ని. ఇప్పుడు మనం ఇవి రెండు నేను ఒకే కంపెనీ అయితే ఆర్డర్ ఇచ్చాను. కంపెనీ నేమ్ క్యూఈ కంపెనీ, దాని నుంచి అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. ఇవి రెండు సేమ్ కంపెనీ క్యూబ్స్. సో ఈ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే మనం వీటిని అన్బాక్స్ చేసి దీంట్లో ఈ క్వాలిటీ ఎలా వచ్చింది, ఇది ఎలా ఉందని చెప్పేసి దీని పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం మనం. ఇవి రెండు క్యూబ్స్ ఇక్కడ, ఈ రెండింటి పైన స్పీడ్ క్యూబ్ అని అయితే రాసింది ఉంది ఈ రెండింటి పైన. ఫస్ట్ మనం ఈ 2x2 అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ క్యూబ్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీని బ్రాండ్ లోగో ఉంది. ఇక్కడ QIDIS అని ఉంది. ఇది 2 అంటే 2x2 రూబిక్స్ క్యూబ్ అని. ఇక్కడ QI టాయ్స్ అని అయితే వాళ్ళు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది లోగో ఉంది అండ్ ఇది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్లో దీని నేమ్ అయితే ఇచ్చారు, క్యూబ్ నేము. ఇక్కడ ఉంది డి ఇటర్నల్ క్యూఈ QD 2x2 హై స్పీడ్ క్యూబ్ అని ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ అయితే 499 ఇచ్చారు, బట్ మనకి ఇది 251 రూపీసే పడింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యూబ్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఎలా ఉందైతే చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మన క్యూబే ఉంది దీంట్లో. నెక్స్ట్ ఇంకొకటి దీని మాన్యువల్, క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి దీంట్లో మ్యాటర్ అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు దీంట్లో ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి. ఇది దానికైతే యూజ్ చేసి ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కూడా దీన్ని చూసి అయితే నేర్చుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెట్టేసేద్దాం, మనకేం అవసరం లేదు ఇప్పుడు ఇది. నెక్స్ట్ క్యూబ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు దీని పైన లోగో అయితే ఇచ్చారు, ఈ కంపెనీకి సంబంధించిన లోగో. ఇది మనకు చూడడానికి చేతిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. లుక్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. స్పీడ్గా కూడా తిరుగుతుంది, స్టక్ అవ్వడం లాంటివి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. చాలా బాగుంది క్యూబ్ అయితే చూడడానికి. ఇది బడ్జెట్ ప్రైస్లో అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు మనం. ఇదైతే ఈ ఫార్ములా అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు, చూడండి చాలా బాగానే తిరుగుతుంది, ఏ ప్రాబ్లం అయితే అనిపించట్లేదు నాకు. బడ్జెట్లో అయితే ఈ 2x2 రూబిక్స్ క్యూబ్ అయితే బెస్ట్ క్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఇది అసలు నేను ఇలా ఇంత పర్ఫెక్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను, బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇది ఇంత పర్ఫెక్ట్ ఉందని. ఇదైతే నాకు చాలా నచ్చింది క్యూబ్. నా దగ్గర ఇంతకుముందు ఉన్నదానికంటే ఇది చాలా బాగుంది. అది సేమ్ కాస్టే, ఇది సేమ్ కాస్టే, బట్ ఈ కంపెనీ అయితే నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం స్పీడ్గా ఉంది, క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ 3x3 అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ 3x3 కూడా సేమ్ కంపెనీ కాబట్టి సేమ్ క్వాలిటీ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ సేమ్ అన్నీ అలానే రాశారు, స్పీడ్ క్యూబ్ అని, వారియర్స్ ఎస్ అని. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ క్యూబ్ అని ఉంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం దీని నేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే డి ఇటర్నల్ క్యూఈ వారియర్స్ ఎస్ 3x3 హై స్పీడ్ స్టిక్కర్లెస్ మ్యాజిక్ క్యూబ్ అని ఉంది. దీని కాస్ట్ ఇక్కడ 499 ఉంది, బట్ మనకి జస్ట్ 179 రూపీస్కే వచ్చింది. ఈ ప్రైజెస్ అన్నీ సేమ్ ఇలానే ఉండవు, అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. ఈరోజు నేను తీసుకున్నప్పుడు మాత్రం ఈ కాస్ట్లో అయితే వచ్చింది నాకు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి ఇందులో ఎలా వచ్చింది, ఇది దీని క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. సో అన్బాక్స్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని. ఇందులో ఫస్ట్ మనకు సేమ్ క్యూబే వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సేమ్ మళ్ళీ ఇంకొక మాన్యువల్ పేపర్ అయితే వచ్చింది. దీన్ని చూసి మనము ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి నేర్చుకోవచ్చు. సో ఇది అవసరం లేదు, మనం పక్కన పడేద్దాం ఇప్పుడు. ఇది 3x3 రుబిక్స్ క్యూబ్. ఇక్కడ మనం చూసుకుంటే మనకి సేమ్ క్వాలిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పైన మనకి దీని బ్రాండ్ లోగో అయితే ఉంది.
నెక్స్ట్ దీని క్వాలిటీ పరంగా అయితే చాలా సూపర్గా ఉంది, రెండు సేమ్ క్వాలిటీ ఉన్నాయి. బడ్జెట్ ప్రైస్లో అయితే ఇవి రెండు బెస్ట్ క్యూబ్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి, స్పీడ్ పరంగా చాలా బాగున్నాయి. ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి, ఇవి క్లియర్గా కనిపిస్తుంది, ఒరిజినల్ ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే మనకి స్క్రూ అయితే ఉంది, ఇది మనం క్యూబ్ లూజ్ అయినప్పుడు మనం టైట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఫార్ములా అయితే చేద్దాం, మనం ఫార్ములా చేసి దీని స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, నేను ఫార్ములా చేస్తున్నాను, చాలా స్పీడ్గానైతే ఇది తిరుగుతుంది, రొటేట్ అవ్వడం చాలా స్పీడ్గా ఉంది, చాలా బాగుంది అసలు. ఇది క్యూబ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫెక్ట్ వస్తుందని. మధ్యలో స్టక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, ఈజీగా వస్తుంది మూవ్ చేస్తే మనకి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం క్యూబ్ అయితే ఇంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా. ఇలా రొటేట్ చేస్తే కూడా చాలా స్పీడ్గా రొటేట్ అయితే అవుతుంది మనకి. దీంట్లో సైజెస్ చూసుకుంటే మనం కొంచెం చిన్నగా ఉంది అంతే, ఇది 2x2 దానికంటే 3x3 కంటే. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీని సైజెస్, ఇవి రెండు సైజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ క్యూబ్ని పర్చేస్ చేయాలనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసి వీటిని తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు ఈ 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం రాకపోతే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే చేశాను నేను ఎలా సాల్వ్ చేయాలో, చాలా ఈజీ స్టెప్స్తో నేర్పించాను నేను ఆ వీడియోలో అయితే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, ఒకవేళ మీకు క్యూబ్ సాల్వ్ చేయడం రాకపోతే ఆ వీడియోలో చూసైతే మీరు నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.